వార్తలకు స్వాగతం. నా పేరు లత. ఇప్పుడు వార్తల వివరంగా. త్వరలోనే ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఉద్యోగ నియామకాలు కూడా త్వరలో చేపడతామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల అర్హత పరీక్ష ఫలితాలను మంత్రి కడియం శ్రీహరి సెక్రటేరియట్ లో మీడియా సమావేశంలో విడుదల చేశారు. మొత్తం 1,02,388 మంది అభ్యర్థులు ఫంక్షన్ కు హాజరు కాగా 6,432 మంది క్వాలిఫై అయ్యారు. తెలంగాణలో 3,540 మంది, ఆంధ్రప్రదేశ్ లో 2,892 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారని మంత్రి తెలిపారు. Set at the rate of 2,040. Thank you. యూజీసీ ఆదేశం మేరకు కండక్ట్ చేసిన సెట్ ఎగ్జామినేషన్ ఫలితాలను రిలీజ్ చేస్తున్నా. స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళు యూనివర్సిటీస్లో కానీ రీసెర్చ్ కొరకు కానీ ఎంప్లాయ్మెంట్ కొరకు కానీ అప్లై చేసుకోవాలి అంటే యూజీసీ నార్మ్స్ ప్రకారం వాళ్ళకు సెట్ ఉండవలసిన అవసరం ఉన్నది. ఎవ్రీ ఇయర్ సెట్ గడిచిన 4 సంవత్సరాలుగా కంబైన్ ఆంధ్రప్రదేశ్లో ఈవెన్ స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత కూడా 2 రాష్ట్రాలకు ఉస్మానియా యూనివర్సిటీనే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసింది ఫర్ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. అది కూడా యూజీసీ ఆదేశం మేరకు 2 రాష్ట్రాలలో ఈ సెట్ ఎగ్జామ్కు 1,35,947 మంది రిజిస్టర్ చేసుకున్నారు. అందులో 1,02,388 మంది మాత్రమే అప్పీర్ అయ్యారు. ఏమంటారు అడిగే ప్రశ్న ఏంటి? డాటా ఇన్ఫర్మేషన్ అన్ని ఇచ్చాను, వాళ్ళకి అవసరం ఉన్నాయని తీసుకున్నారు. నాకు చెప్పాలి కదా, నేను ఉన్నా కదా ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నా, ఆయన పక్క సెక్రటరీ నేను ఉన్నా కదా. నేను గవర్నర్ గారి దగ్గర వినండి, గవర్నర్ గారి దగ్గరికి పిలిచారు. ముందుగా తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదించకుండా గవర్నర్ గారి దగ్గరికి వాళ్ళకి ఏం అన్యాయం జరిగిందని పిలిచారు. పిలిచినప్పుడు నేను వెళ్ళాను, నేను వారిని తీసుకుని నా చాంబర్కి వచ్చాను. ఆ రాష్ట్ర అధికారులు మా రాష్ట్ర అధికారులు కూడా కూర్చున్నారు, అన్ని విషయాలు వివరంగా చెప్పాము, ఏం కావాలంటే అది ఇస్తామన్నాం. మళ్ళా నా తిరిగి రాలేదు, నా తను మాట్లాడలే. దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది? ఈ రోజు వరకు కూడా గంటా శ్రీనివాసరావు మళ్ళీ నా దగ్గరికి రాలేదు. ఆ రోజు మన ఇద్దరి మధ్యన కుదిరిన ఒప్పందం మేరకు మనం మాట్లాడుకున్న పద్ధతి ప్రకారం ఇప్పటి వరకు ఈ పాలన విషయంలో తెలంగాణ ప్రభుత్వం సహకరించడం లేదని చెప్పాలి కదా నాకు. ఈ రోజు వరకు కూడా చెప్పలేదు, మీడియా ముందుకు వచ్చి గంట కూడా తెలియనేం చేయాలి. వాళ్ళు కలలో వేధిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి నోటీస్ ఇచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు భవిష్యత్తు ఏదో తెలిసిన తర్వాత వీళ్ళంతా ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. అది ఏసీబీ చూసుకుంటున్నారు. థ్యాంక్ యూ.
ఓయు విద్యార్థుల నిరవధిక నిరాహార దీక్ష 7వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ హాజరై విద్యార్థుల మెస్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, లేకపోతే ఓయు విద్యార్థుల ఆగ్రహాన్ని తెలంగాణ ప్రభుత్వం చవి చూడాల్సి ఉంటుందని తెలిపారు. రాష్ట్ర అవతరణ కోసం పాటుపడిన విద్యార్థులే ఇలాంటి ఇబ్బందులు పడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తమాషా చూస్తున్నారని పేర్కొన్నారు. వీలైనంత త్వరలో మెస్ బకాయిలను విడుదల చేయాలని, లేదంటే విద్యార్థుల ఆగ్రహాన్ని కేసీఆర్ తట్టుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తెలంగాణ దేవుడవు నీ వల్ల కాదని యువతరము కదిలిందిరా ఉస్మానియా. మీరు ఆ చెప్పు చూపించిన కోపమా? దేవుడు అప్పుడు నిమ్మరసము ఆయన తాగంగానే మీరంతా ఉద్యమం చేసి శవం తీసిన ఉద్యమం కోపమా? ఏదో మనసులో పెట్టుకున్నాడు, ఇక మీ పని పడుతున్నాడు. ఎందుకంటే మనకున్న 11 యూనివర్సిటీలు ఉన్నాయి. 11 అంటే నల్సం కలిస్తే 12, నల్సం తీస్తే 11 యూనివర్సిటీలో 9 యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ లేవయా? ఇది ఏం తెలంగాణ? ఇది 11 యూనివర్సిటీస్లో ఇప్పుడు 9 యూనివర్సిటీస్లో నో వైస్ ఛాన్సలర్. ఫిబ్రవరి 14 నుంచి ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో నో వైస్ ఛాన్సలర్. అంటే అసలు ఏం చేయాలనుకుంటున్నాం? ఇంత విద్యార్థి లోకాన్ని ఈయన 3 రంగాలను కథం పడుతున్నాడా? 1 అగ్రికల్చర్, మన తల్లిదండ్రులు అంతా వ్యవసాయదారులే, వ్యవసాయం చేసి బతుకుతేరి అలాగే లక్షల పైసలతోని మనకు చదివిస్తున్నారు, మనకు 2 డ్రెస్సులు, మనకు వాళ్ళకైనా గాడికి మనకు సాయం చేస్తున్నారు. ఆ వ్యవసాయంతో లాస్ట్ టైం ఎంకరేజ్ చేయాలన్నది చేసుకో. తెలంగాణ మన జషన్ అని, తెలంగాణ సెలబ్రేషన్ అని 100 కోట్లు పెట్టి ఎవడు తిన్నాడు, ఎక్కడైనాడు, ఎక్కడ కనిపించే కనిపించలేదు. ఆ లైటింగ్లు బొంబాయి నుంచి, ఎక్కడెక్కడ విదేశాల నుంచి లైటింగ్ తీసుకొచ్చి ఇవో ఇదే తెలంగాణ అంటున్నాడు. ఆయన పబ్లిసిటీ చేసి మెర్క్యూరిక్ లైట్స్, ఆ ఎల్ఈడి లైట్లు పెట్టి కలర్ఫుల్ హైదరాబాద్ చార్మినార్ ఒక దగ్గర గ్రీన్ రెడ్ బ్లూ బ్లాక్, ఇదే తెలంగాణ అంటున్నాడు. ఇగో ఇది తెలంగాణ డెవలప్మెంట్ అంటే చేసిరా? కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా రంగులు వదిలింది ఎప్పుడన్నా? ఇట్లా మార్చిన చూడు రంగులను, కొత్త రంగులు వస్తున్నాయి అవి. దీనికి అది కాదురా బాబు, అగ్రికల్చర్ వ్యవసాయం ఎంత కింద పడిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహార కార్యక్రమాన్ని తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ప్రజలంతా ముందుకు తీసుకెళ్లాలని కరీంనగర్ జిల్లా మంతని నియోజకవర్గ శాసనసభ్యులు పుట్టా మధుకర్ పేర్కొన్నారు. మంతని పట్టణంలోని వివిధ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు స్థానిక పురవీధుల గుండా నిర్వహించిన హరితహార అవగాహన ర్యాలీని ఎమ్మెల్యే పుట్టా మధుకర్ జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రాన్ని హరితహార తెలంగాణగా మార్చాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనను ప్రజలంతా భాగస్వామ్యులై ముందుకు తీసుకెళ్లాలన్నారు. ప్రతి ఇంటికి 5 నుంచి 10 మొక్కలు పెంచుకునేలా ప్రజలంతా కృషి చేయాలని ఎమ్మెల్యే పుట్టా మధుకర్ కోరారు. తెలంగాణ ప్రధానమంత్రి తెలంగాణ రాష్ట్రము సస్యశ్యామలంగా ఉండాలని, తెలంగాణలో జీవిస్తున్న ప్రతి పౌరుడు ఆనందంగా ఉండాలని గౌరవ ప్రీతమ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హరితహార అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రజలందరూ తెలంగాణ కోసం ఏ విధంగానైతే ఉద్యమం చేసినారో, రోడ్ల మీదకి వచ్చినారో, హరితహారంలో కూడా ప్రజలందరూ బయటికి వచ్చి మాకు చెట్టు కావాలి, మా బాధ్యత కూడా ఉన్నదని ముందుకు రావాలని ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజలు దయచేసి ఎవరికి వారుగా ఈ హరితహార కార్యక్రమంలో ప్రతి ఇంటికి 5కు తగ్గకుండా 10 చెట్ల వరకు వారికి వారుగా ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే చెట్లను పెంచి ఈ రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మరి తీర్చిదిద్దాలని, అందరి భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి గారి ఆలోచనను ప్రజలందరూ కూడా బలపరచాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
మహిళా సంఘాలకు 1,27,00,000 రూపాయలు రుణమాఫీ చేశామని కూకట్పల్లిలో నిర్వహించిన ఇందిరా క్రాంతి పథకం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కృష్ణారావు అన్నారు. రుణమాఫీ కింద 1,20,00,000 రూపాయల చెక్ ని మహిళా సంఘాలకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి కేసీఆర్ కూకట్పల్లిలోని మహిళా సంఘాలకు అందించారని, అలాగే బాలనగర్ లో 5 కోట్ల రూపాయలు ఇచ్చామని, సుమారుగా 10,000 మంది నిరుపేదలైన మహిళలకు అలాగే బీసీ ఎస్సీ మైనారిటీలకు లోన్ సౌకర్యం కల్పిస్తామన్నారు. 3,61,00,000 రూపాయలు రోడ్ల నిర్మాణం కోసం ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఇంకా 160 కోట్లు మంచినీటి సరఫరా కోసం వెచ్చించామన్నారు. అభివృద్ధి పనులను ప్రథమంగా మహిళా సంఘాల నుండి మొదలు పెట్టామని తెలిపారు. ఈ సంవత్సరంలోపే రోజు విడిచి రోజు మంచినీరు వచ్చేలా చేస్తామన్నారు. ఇప్పటికే 100 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు విడుదల చేశారని చెప్పారు. వాటితో డ్రైనేజ్, మంచినీటి సమస్యలను నిర్మూలిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి గారు వారిగా 10 కోట్ల రూపాయలు ఈ మహిళా పొదుపు సంఘాలకు ఇవ్వడం జరిగింది. ఇవాళ బాలనగర్ వరకు 5 కోట్ల వరకు ఇచ్చాం. సుమారు 10,000 మందికి ఇలా నిరుపేదలైనటువంటి మహిళా సంఘం మనకి ఇచ్చాం. ఇది ఫ్యూచర్లో కూడా ఇంకా చేయాలి. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా అందరికి లోన్లు ఇప్పించి వాళ్ళకున్న ఇబ్బందులు ఏమున్నాయో, కష్టాలు ఏమున్నాయో, రేషన్ కార్డు లేకున్నా, వరల్డ్ పింఛన్ లేకున్నా, ఉద్యోగ పింఛన్ లేకున్నా, లేకపోతే డబుల్ బెడ్రూమ్ల విషయాలు వచ్చినా కూడా అందరికీ న్యాయం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో మహిళల దగ్గరనే మన కరెక్ట్ వస్తుంది కాబట్టి మహిళల నుంచి తీసుకున్నాం. ఈ రోడ్డు డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఇబ్బందికరంగా ఉంది. అందుకొరకే 361 కోట్ల రూపాయలతో ఒక ప్రణాళిక తయారు చేశాం. అండర్ గ్రౌండ్ వేసాం రోడ్స్ కూడా. 160 కోట్లతో మంచి సమస్య చేశాం. ముఖ్యమంత్రి గారు సుమారు ఇప్పటికే 100 కోట్లు రిలీజ్ చేశాడు. నెక్స్ట్ ఇయర్ లోపల దినం రోజు వాటర్ ఇచ్చే విధంగా నేను చర్యలు చేపడతానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అంబటి సునీల్ కుమార్ బాలనగర్ కా టీఆర్ఎస్ కా లీడర్ హూ ఆజ్ బాలనగర్ మే 121 డివిజన్ కా జో మహిళా కా గ్రూప్ కా ఫండ్స్ రీపేమెంట్ కరే సో ఆజ్ రీపేమెంట్ కరే సో మహిళా లేడీస్ ఆల్ బేసిక్లీ బాలనగర్ మే ఇండస్ట్రియల్ ఏరియా జీవో నెంబర్ 42/1963 కా జో ల్యాండ్ హై 47 ఎకర్స్ ఓ ల్యాండ్ కే బారే మే బాత్ కర్తే అన్నానే బోలా 100% అపన్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కే లియే బాలనగర్ వాసియోం కో ఇధర్ గవర్నమెంట్ ల్యాండ్ నహీ హై ఓ గవర్నమెంట్ ల్యాండ్ అపన్ గవర్నమెంట్ లే లేకే 47 ఎకర్స్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కన్స్ట్రక్షన్ కే లియే ఓ ల్యాండ్ లేనే కే లియే అన్నా బహుత్ కోసిష్ కర్ రహే ఔర్ ఏ బాలనగర్ మే జో భీ పరిశానియా హై महिलाओं के साथ में और लेडीज के साथ में हमें वादा किए हैं कि 2-3 दिन में पाद यात्रा करके ऑफिसरों को पूरा बुला के वो प्रॉब्लम पूरा सॉल्व करके अपना जो भी है कॉन्स्टिट्यूंसी में 121 और 122 में कुछ भी प्रॉब्लम रह रहे ना और लेडीज को एकदम जो भी उन लोग को पेंशन रहे तो ये सब पूरा प्रोग्राम अच्छा करके और रेशन कार्ड का प्रॉब्लम ये पूरा बताया है उन लोगों और इलेक्ट्रिसिटी का भी प्रॉब्लम बताया है ये पूरा सॉल्व करके एक एक स्टेप वाइज ये बंगारू तेलंगाना का जो भी सीएम साहब का ड्रीम है वो ड्रीम पूरा अपन कम्प्लीट करेंगे बोल के सरवान आप ही बात करके चेक कितना दिए अभी चेक चेक 1,27,00,000 का चेक अभी ऋण माफी कर सकते बाका महीनों का 1,27,00,000 హైదరాబాద్ అమీర్పేటలో ఎంఎన్సీ అనే ప్రైవేట్ సాఫ్ట్వేర్ సంస్థ నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరి నుంచి 40,000 రూపాయలు వసూలు చేసిన సంస్థ 8 నెలలైన ఉద్యోగాలు చూపించకపోవడంతో బాధితులు శనివారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిరుద్యోగుల నుంచి మొత్తం 80,00,000 రూపాయలు వసూలు చేసినట్లు తేలింది. బాధితుల ఫిర్యాదు మేరకు అమీర్పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అందరినీ ప్లేస్మెంట్ చేస్తామని చెప్పి ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్ చేస్తామని చెప్పారు సార్. అయితే చేసిన తర్వాత ట్రైనింగ్ ఇచ్చారు, ఇచ్చిన తర్వాత ఫిబ్రవరిలో వాళ్ళు వెళ్ళిపోయారన్నమాట. వెళ్ళిపోయి బెంగళూరులో పడుకుంది పడుతుంది అని చెప్పి ఇక్కడ ఇన్స్టిట్యూట్ అనేది క్లోజ్ చేశారు. మాకు అసలు ట్రైనింగ్ ఇచ్చారు కానీ ప్లేస్మెంట్ ఒక్కటి కూడా చూపించలేదు. మూడు కంపెనీలు నాలుగు కంపెనీలు వస్తాయి, అవి కూడా ఫ్రాడ్ కంపెనీస్ సార్. అవి ఇక్కడికి వచ్చి కాల్ సెంటర్స్ వచ్చినాయి, మళ్ళీ అట్లాగే ఏంటంటే ఇక్కడికి వచ్చినాయి ఫస్ట్ టూ రౌండ్స్ అన్నారు సార్. మేము సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ కంపెనీకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే రౌండ్ ఉన్నారు. మాకు అసలు ఇంటర్వ్యూ చూపలేదు. ఇక్కడ ఫిబ్రవరి తర్వాత ఇన్స్టిట్యూట్ అనేది క్లోజ్ చేసి ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి అనే ఒక అతన్ని పెట్టేసి మిగతా అందరూ మేనేజర్స్ అందరినీ తీసి మేనేజర్ ఒకటి బెంగళూరు వెళ్ళిపోయారు సార్. మిగతా అందరూ ఏం చేశారంటే అక్కడ ఇక్కడ నుంచి రిమూవ్ వాళ్ళందరినీ ఫ్యాకల్టీ అందరూ తీసి శాలరీస్ కూడా సరికి ఇవ్వకుండా వాళ్ళని కూడా తీసేసి వాళ్ళు వెళ్ళిపోయారు సార్. మళ్ళీ ఇప్పుడు ఒక టూ వీక్స్ బ్యాక్ త్రీ వీక్స్ బ్యాక్ వచ్చి మళ్ళీ ఏంటంటే వాళ్ళు ఒక ఇంకొక ఇన్స్టిట్యూట్ పేరు మీద రన్ చేసి ఒక 70 to 80 మెంబర్స్ ఉన్నారు సార్ అక్కడ. వాళ్ళు కూడా ఇంకా 10 డేస్ అవుతుంది వాళ్ళు కూడా. అట్లాగే 30,000 వాళ్ళు ఇంకా పే చేస్తారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏం చెప్పారంటే ఇప్పుడు 80% మంది ఇంకా ముందు బ్యాచ్లు ప్లేస్ అయ్యారు. వాళ్ళు ఏంటంటే ప్లేస్ అయిపోయారు, మీకు ప్లేస్మెంట్. లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. జగద్గిరిగుట్టకు చెందిన దయానందరెడ్డి నిన్న ఉదయం ఇంటి నుండి బయటకు వెళ్లి లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని మృతి చెందారు. మరో గుర్తు తెలియని వ్యక్తి తల ముండం వేరువేరుగా రైలు పట్టాలపై పడింది. కానీ ఎక్కడో హత్య చేసి రైలు పట్టాలపై పడేసినట్లు అనుమానిస్తున్నారు. రైల్వే అధికారుల నిఘాలోపం ఇక్కడ కొట్టొచ్చినట్లు కనబడుతుంది. లింగంపల్లి చందానగర్ స్టేషన్ల మధ్య తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులకు చీమ కొట్టినట్లు లేదని స్థానికులు మండిపడుతున్నారు.
మెదక్ జిల్లా జహీరాబాద్ మండలం అల్గోల్ గ్రామ శివారు వద్ద ఉదయం రాజేందర్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. రాజేందర్ ను హత్య చేశారని కుటుంబ సభ్యులు బంధువులు ఆరోపిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురికి తరలించారు. హిట్ అండ్ రన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అల్గోల్ గ్రామ రోడ్డుపై రాజేంద్ర అనే యువకుని యొక్క మృతదేహాన్ని కనుక్కోవడం జరిగింది. అక్కడ జరిగిన కూడా చూస్తూ ఉంటే మరి దాన్ని గుర్తిన వాహనం ఢీకొట్టడం వల్ల కానీ మరి ఇతర కారణంతో కానీ ప్రమాదం జరిగి ఉండొచ్చు అనిపిస్తుంది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. జిల్లాలోని గుంతకల్లులో దారుణం జరిగింది. రామకృష్ణ అనే యువకుడు పరిటాల శ్రీరాముల కళ్యాణ మండపం బాత్రూంలో స్పే కెమెరాలు అమర్చి మహిళ దృశ్యాలను చిత్రీకరించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీసీ కెమెరా దృశ్యాలను చూపించి బాధిత మహిళలను రామకృష్ణ బ్లాక్ మెయిల్ కు పాల్పడటంతో బాధితులు గుంతకల్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను రామకృష్ణను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. గత కొంతకాలంగా ఇదే పనిలో ఉన్న రామకృష్ణ పలు కళ్యాణ మండపాల్లోనూ సీసీ కెమెరాలు అమర్చి బ్లాక్ మెయిల్ కు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. న్యూజిలాండ్ క్రికెట్ జట్టు కెప్టెన్సీ పదవిని ఇప్పట్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆ జట్టు కెప్టెన్ డాషింగ్ ఓపెనర్ బ్రెండన్ మెక్కలం తేల్చి చెప్పారు. ఖచ్చితంగా మరో ఏడాది పాటు కెప్టెన్ గా కొనసాగుతానని తేల్చి చెప్పాడు. ఈ ఏడాది జరిగిన ప్రపంచ కప్ పోటీల్లో న్యూజిలాండ్ జట్టును విజయపథంలో నిలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ మెగా టోర్నీ తర్వాత ఈ డాషింగ్ ఓపెనర్ తన జోరును కొనసాగించలేకపోయాడు. వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం తర్వాత కివీస్ జట్ ఇప్పటికీ కోలుకోలేకపోయింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ తో జరిగిన ఒక 2020 మ్యాచ్ వన్డే సిరీస్ లలో చిత్తు చిత్తుగా ఓడిపోయింది. ఈ వరుస పరాజయాలతో మెక్కలం కెప్టెన్సీపై అనేక రకాలైన విమర్శలు వెలువెత్తాయి. అయినప్పటికీ మెక్కలం సారథ్యంపై సెలెక్టర్లు నమ్మకం ఉంచి కెప్టెన్ గా కొనసాగించారు. దీంతో మరో ఏడాది కెప్టెన్ గా మెక్కలం కొనసాగనున్నారు. Disappointment in the face of Angelo Matthews. Something desperate has to happen. Could he get a dot ball in here? Now the scores are tied. You could see the anxiety in the New Zealand dressing room. Bringing everyone up inside the circle. Got no choice. Tension in the dugout of the Black Caps. Credible. Needed 20 from the last over. Here we go. And there we go, it's a full toss, it's all over, and McCullum has fatted this downtown to end the game with a six in style. Oh, magnificent stuff from McCullum Senior. Brendan's not here, but guess what, Nath is, and he's finished this one for the New Zealanders. They take it out here in Hambantota. A superlative performance by... బెల్జియం వేదికగా శుక్రవారం అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన హాకీ వరల్డ్ లీగ్ పోటీలో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. గోల్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు తీవ్రంగా శ్రమించినప్పటికీ మ్యాచ్ ముగిసే సమయానికి ఇరు జట్లు సమాన గోల్స్ చేశాయి. దీంతో మ్యాచ్ 2-2 డ్రాగా ముగిసింది. ఈ టోర్నీలో ఓటమిరగని భారత్ గ్రూప్ ఏలో మళ్లీ అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ఈ టోర్నీలో 92 మ్యాచ్లలో భారత్ విజయభేరి మోహించిన విషయం తెలిసిందే. దీంతో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ పై ఉత్కంఠత నెలకొంది. కానీ ఈ మ్యాచ్ 2-2
డ్రా అయింది. అయితే ఈ మ్యాచ్ ఆద్యంతం హోరాహోరీగా సాగిందని చెప్పాలి. వచ్చే ఒలింపిక్స్ కు ఇప్పటికే అర్హత సాధించడంతో భారత్ ఈ మ్యాచ్ లో స్వేచ్ఛగా ఆడింది. అయితే రియో పెడితే లక్ష్యంగా బరిలోకి దిగిన పాక్ మాత్రం దూకుడుగా ఆడినప్పటికీ సర్దార్ సేనను ఓడించలేకపోయింది. భారత ఆటగాడు రమణ్ దీప్ 13:39 నిమిషాల్లో 2 ఫీల్డ్ గోల్స్ చేశాడు. మరోవైపు పాక్ కెప్టెన్ మహమ్మద్ ఇమ్రాన్ 23 నిమిషంలో పెనాల్టీ స్ట్రోక్ ను, 37 నిమిషంలో పెనాల్టీ కార్నర్ ను గోల్స్ గా మలిచాడు. దీంతో ఇరు జట్లు సమానంగా 2 గోల్స్ చేసి స్కోర్ ను పంచుకున్నాయి. Mohammed Imran at the first battery, Mohammed Irfan at the second, goes to Mohammed Imran, looking for the deflection, saved brilliantly on the line, although it's not, it was off the foot, is the call, so it is going to be, they can't have the referral, they've lost it. Mohammed Imran, their captain, has stepped forward. Srijesh, can he get past the man known as the wall? Whistle goes, Srijesh goes the right way. Mohammed Imran, though, has managed to score. The coach raises his arms in the air. Pakistan are level. Ardan makes his way to the baseline. PC success rate in the tournament currently 1 from 6, 16%. Manpreet will have to do the honours with Rupinder still on the side at the moment. మెట్రో రైలు నిర్మాణం సందర్భంగా హైదరాబాద్ నగరంలో చారిత్రాత్మక కట్టడాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి అధికారులకు సూచించారు. శనివారం ఆయన మెట్రో అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ ఎమ్మెల్యేల రాకపోకల కోసం అసెంబ్లీ వద్ద మెట్రో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తారా అని అధికారులను అడిగారు. అదేవిధంగా మెట్రో పనుల వల్ల ఇబ్బందికర పరిస్థితులు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారంటూ స్పీకర్ అధికారులను ఆరా తీశారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే అలైన్మెంట్ మార్చినట్టుగా స్పీకర్కు అధికారులు తెలిపారు. అంతేకాకుండా పూర్తి నివేదికతో మరోసారి సమావేశం అవ్వాలని నిర్ణయించినట్టు స్పీకర్ మధుసూదనాచారి తెలిపారు. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 11. నా పేరు లత. మళ్ళీ బ్రిటన్ లో కలుద్దాం. پھر اگر وہ کوئی غلط کام کرے، اگر کوئی